శ్రీమతి నర్మద గారు వృత్తిపరంగా అడ్వకేట్ అయినప్పటికీ కళాత్మక అభిరుచులు వీరికి ఎన్నో ఉన్నాయి. వృత్తిపరంగా బిజీ అయినప్పటికీ ఎన్నో రచనలు చేసిన నర్మద గారు పలువురికి సాయం చేయడంలోనూ ముందుంటారు. మన ఇంటిలోనే ఉండి ఎవరింటికి వెళ్ళొద్దురా. ఈ క్వారంటైన్ లో ఏదో అయిపోయిందని బాధపడుతూ కూర్చోకుండా హాయిగా ప్రతి సెకండ్ సంతోషంగా మీకున్న అభిరుచులతో గడపండి అని ఆవిడ చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నారు కూడా. ఈ వీడియో చూస్తే క్వారంటైన్ లో ఆవిడ ఎంత చక్కగా గడుపుతున్నారో మీకే తెలుస్తుంది. చక్కగా మనవాళ్లతో ఆటలు, వారి కుటుంబ సభ్యులతో చిన్నపిల్లలై డాన్సులు, ర్యాంప్ వాక్లు, ఇలా ఒకటేమిటి ప్రతి సెకను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి సెకను సంతోషంగా గడపడమే కాదు వారికున్న దానిలో వారి వంతు బాధ్యతగా వారి కాలనీలోని పారిశుద్ధ్య కార్మికులకు ఉదయాన్నే టిఫిన్ మరియు వారికి బియ్యం పప్పు ఇలా అవసరమున్న వాటిని అందజేస్తున్నారు. చూస్తున్నారుగా శ్రీమతి నర్మద గారు వారి క్వారంటైన్ సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా ఎంత సంతోషంగా గడుపుతున్నారో. నేను ఈ కరోనా టైంలో మనమంతా ఎంతో నిరుత్సాహపడుతూ ఇంట్లో ఉండి అయ్యో ఇన్ని రోజులు మనం ఇంట్లో లాక్డౌన్ పీరియడ్లో ఉన్నామే అని ఎంతో చింతిస్తున్నాం. కానీ ప్రపంచ దేశాలలో నార్వే కంట్రీస్ గమనిస్తే ఎన్నో రోజులు, ఎన్నో నెలలు, 3 నెలలు వాళ్ళు కంప్లీట్గా ఒక చీకటిలో జీవిస్తున్నారు. అది ఒక సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం మనము అక్కడ 100 సంవత్సరాలలో ఒక్కరోజు, ఒక్కసారి, 30 రోజులు మనము ఒక కరోనా వైరస్ బారినని పడకుండా ఇంట్లో ఉండి సేఫ్గా ఉండాలి అని అనుకుంటే మనం ఉండలేమా? మనం ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు? ఉత్సాహంగా ప్రతి నిమిషము మనదే అనుకొని మనం ఎంతో ఉత్సాహంగా కూడా మన ఇంట్లోనే మనం అన్ని పనులు చేసుకుంటూ మనం గడపవచ్చు. చూస్తున్నారుగా శ్రీమతి నర్మద గారు వారి క్వారంటైన్ సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా ఎంత సంతోషంగా గడుపుతున్నారో. మరి వారి నుంచి మనం ఎంతో కొంత నేర్చుకుని మన చుట్టుపక్కల అవసరం ఉన్న వారికి సాయం చేద్దాం. ఈ కష్టంలో మనకున్న దానిలో పక్కవారికి కాస్త సాయం అందిద్దాం. స్టే హోమ్, స్టే సేఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.